హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న కాలేజెస్ డీటెయిల్ తీసుకొచ్చాను. సో ఏ కాలేజ్ ముందు పెట్టాలి, ఏ కాలేజ్ తర్వాత పెట్టాలని డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో గైస్ బిఫోర్ దాట్, ఇది మోనికర్ వ్లాగ్స్ నా ఛానల్, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఉన్న నోటిఫికేషన్ని రావాలంటే పక్కనే ఉన్న బెల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్ నోటిఫికేషన్స్ అని వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం కాలేజ్ డీటెయిల్స్ కనుక్కుందాం ఇప్పుడు. ఇంకా గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను యాజ్ పర్ హైదరాబాద్ కాలేజ్ డీటెయిల్స్ ఇచ్చిన ప్రకారం నేను చేశాను. సో ఫస్ట్గా మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీస్ ఫస్ట్ మీరు అప్లై చేయాలి. లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్, జేఎన్టీ యూనివర్సిటీ సుల్తాన్పూర్. మీకు ఇంకా బాగా ఉన్నట్టయితే కేఈ యూనివర్సిటీ వరంగల్ అండ్ జేఎన్టీ యూనివర్సిటీ కరీంనగర్ అండ్ జేఎన్టీ యూనివర్సిటీ మంత్ని, అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఈ కాలేజ్కి వెళ్ళండి. సో ఇక్కడ మీ సీక్వెన్స్ వైజ్ నెంబర్ ఇచ్చాను నేను, కాలేజ్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్, సీక్వెన్స్. సో ఫస్ట్ యూనివర్సిటీస్ అయిపోయిన తర్వాత ఇందులోకి వెళ్ళాలి మీరు. సో నెక్స్ట్ వచ్చేసి వాసవి కాలేజ్, సిబిఐటి, ఎంవీఎస్ఆర్, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, మళ్ళీ విఎన్ఆర్ వాళ్ళది ఇంకోటి ఉంది, విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ గోకరాజు, రంగరాజు, మహాత్మా గాంధీ అంటే ఎంజీఐటి, శ్రీనిధి, తర్వాత వర్ధమాన్, తర్వాత బీవీ రాజు, ఇది నర్సాపూర్. యాక్చువల్గా ఈ కాలేజ్ వచ్చేసి సిటీ అవుట్స్కట్ సంగారెడ్డిలో ఉంటుంది. సో ఇక్కడ జాయిన్ సరౌండింగ్స్లో ఉన్న కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు జాయిన్ అవుతే బెటరు. తర్వాత మాతృశ్రీ, తర్వాత CVR కాలేజ్, గీతాంజలి అండ్ తర్వాత CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇంకొకటి, సారీ ఇది CVSR కాలేజ్, గీతాంజలి, CVR, గురు నానక్, CMR అండ్ మల్లారెడ్డి. ఇవన్నీ మెయిన్ క్యాంపస్ అన్నట్టు, CMR కానీ మల్లారెడ్డి కానీ. మల్లారెడ్డి నెక్స్ట్ JBIT, గురు నానక్లో సెకండ్ క్యాంపస్ ఇది. తర్వాత CMR, తర్వాత మా MLR వచ్చేసి ఇక్కడ దుండిగల్ ఉంటుంది. తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, తర్వాత ఏస్ కాలేజ్, CMR టెక్నికల్ క్యాంపస్, CMR ఇంజనీరింగ్ కాలేజ్, నల్లా నరసింహ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, MLR, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. యాక్చువల్గా ఈ ఉమెన్ కాలేజ్ వచ్చి ఏంటంటే ఉమెన్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా వాళ్ళు అవసరం లేదు. సో తర్వాత విజ్ఞాన్ భారతి, భారత్ ఇన్స్టిట్యూట్, శ్రీ ఇందు, అనురాగ్, మరి లక్ష్మణ్ రెడ్డి, శ్రేయస్, AVN, బ్రిలియంట్, శ్రీ ఇందు, శ్రీ దత్తా, స్ఫూర్తి, TKR, ఇది కూడా TKR వాళ్ళదే, సెకండ్ వచ్చేసి తీగల కృష్ణారెడ్డి అండ్ మహావీర్, స్వామి వివేకానంద. ఇది సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్లో ఉంటుంది. సో ఇది చెప్పుకోదగ్గ కాలేజ్ ఏమి కాదు, బట్ ఇది సికింద్రాబాద్లో ఉండడం వల్ల ఫీజు ఎక్కువగా ఉంటుంది. అరోరాస్, ఈ అరోరా కాలేజ్ కూడా ఎడ్యుకేషన్ అంత నామాత్రమే ఉంటుంది. సో ఇది HITM, ఇది మెడ్చల్లో ఉంటుంది. సో ఇది కూడా నార్మల్ కాలేజ్, అంటే ఈ కింద కాలేజీలన్నీ నార్మల్ కాలేజ్ అన్నట్టు, యావరేజ్ కాలేజెస్. ఫీజు మాత్రం 60-70 వేలు మాత్రం ఉంది అన్నిట్లో. సో ఇది మల్లారెడ్డి. నెక్స్ట్ ఇట్లా MRCT, MRIT, ఇవన్నీ మల్లారెడ్డి ఒకే దగ్గర పక్కపక్కనే ఉంటాయి క్యాంపస్. సెయింట్ మార్టిన్ కూడా సేమ్ మల్లారెడ్డి వాళ్ళదే. అండ్ మల్లారెడ్డి కాలేజ్ ఇది వచ్చేసి గట్కేసరి ఉంటుంది. సో ఇక్కడ ఈ వీడియోలు మీరు చూసినట్లయితే మీ కాలేజ్ లిస్ట్ ఇచ్చాను నేను, ఏదైతే ఈ కాలేజ్ కింద ఉన్నాయో లాస్ట్లో ఇవి వచ్చేసి నా నార్మల్ అంటే యావరేజ్ కాలేజ్ అన్నట్టు. ఇవి కాక ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజ్ డీటెయిల్స్ మీకు నేను ఇందులో ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆ కాలేజీలో ఎడ్యుకేషను ఫీజు అయితే ఎక్కువ ఉంది, కానీ ఎడ్యుకేషన్ అంతంత మాత్రమే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో నేను కొన్ని కాలేజ్కి అసలు ఇక్కడ సీక్వెన్స్ ఇవ్వలేదు నేను, బట్ మీరు ఏదైతే సీక్వెన్స్ పెట్టినట్లయితే ఇందులో నేను చెప్పిన సీక్వెన్స్ కాకుండా మిగిలిపోయిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కాలేజెస్, అవి మీరు తర్వాత పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన నేను ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మిగతా కాలేజీలు అవి పెట్టుకోవాలన్నట్టు. అంటే మోర్ దాన్ నేను 72 కాలేజ్ లిస్ట్ చెప్పాను, వాటి తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఇవ్వలేదో నేను వాటిని మీరు పెట్టుకోవచ్చు. సో మన గవర్నమెంట్ 35,000 మాత్రం మీకు ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తుంది, 1-2 కాలేజీలు తప్ప మిగతా అన్నీ మినిమం 40,000 పైనే ఉన్నాయి. సో ఏది కూడా అంతకంటే తక్కువ లేదు. సో ఇక్కడ ఉన్న కొన్ని కాలేజెస్ ఉన్నాయి, కొన్ని మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, అవి నేను లిస్ట్లోకి తీసుకోలేదు, మైనారిటీ వాళ్ళు పెట్టుకుంటే సరిపోద్ది. సో అది కాకుండా కొన్ని ఉమెన్ కాలేజ్ ఉన్నాయి, ఉమెన్ కాలేజ్ కూడా నేను లిస్ట్లో పెట్టలేదు. సో ఉమెన్ కాలేజ్ వచ్చేసి ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు చూసుకొని పెట్టుకోవచ్చు. అండ్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి, వీటి కాలేజ్ గురించి నాకు క్లియర్గా ఐడియా లేదు, బట్ ఈ కాలేజ్ మాత్రం రీసెంట్గా వచ్చినవి ఉంటాయి. ఇందులో ఎడ్యుకేషన్ అంతా ఏం ఉండదు, ఫీజు మాత్రం బాగానే ఎక్కువే ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఇక్కడ నీల్ గోస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా ఏళ్ళ నుంచి ఉంది, కానీ పెద్దగా మీరు ఎప్పుడు విని ఉండరు. సో ఇట్లా కొన్ని కాలేజెస్ ఎక్కడైతే నేను ఆప్షన్స్ ఇక్కడ సీక్వెన్స్ ఇవ్వలేదో అవి మీరు లాస్ట్లో పెట్టండి. ఇప్పుడైతే నేను ఈ సీక్వెన్స్ చేశాను, ఈ సీక్వెన్స్ మీరు చూసుకొని ఒకసారి ఆ సీక్వెన్స్ ప్రకారం మీరు ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో అది పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మీకు అంటే ఒకే బ్రాంచ్ కావాలా మళ్ళీ మళ్ళీ వేరే వేరే బ్రాంచ్ కావాలా ఒకే కాలేజీలో అనేది ఒకసారి ఆలోచించుకొని పెట్టుకోండి. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకే బ్రాంచ్ ఈసీఈ కావాలనుకోండి అన్ని కాలేజీలు పెట్టండి ఫస్ట్, తర్వాత మెకానికల్ కావాలంటే అన్ని కాలేజీలు పెట్టండి, తర్వాత సివిల్ కావాలంటే అన్ని కాలేజీలు పెట్టండి. లేదు నాకు ఈ కాలేజ్ ముఖ్యము దాంట్లో ఏ కోర్స్ వచ్చినా పర్లేదంటే ఇదే కాలేజీలో 5-6 కోర్సెస్ పెట్టండి. సో అది ఆప్షన్ పెట్టే పద్ధతి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. అండ్ ముఖ్యంగా గైస్ ఈ ఎక్సెల్ ఫార్మాట్ నేను వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తాను, సో మీకు అవసరమైతే నాకు మెసేజ్ చేయండి. నేను ఈ ఫార్మాట్ ఎక్సెల్ గ్రూప్ను వాట్సాప్ గ్రూప్లో మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, టేక్ కేర్, బాయ్ బాయ్.